श्री येसुदेवा सकल चराचर संरक्षक दुर्गा नमोनरिन्तुमया ప్రేక్ష మహాశయులకు మా హృదయపూర్వక కళాభివందనాలు. మరి నాడు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించేవారు కృపా ఛానల్, మరి ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మరి దైవజనులు కె జీవజనం అయ్య గారి ద్వారా మేము మీకు పరిచయం కాబోతున్నాం. మరి ఇక అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అమ్మగారికి, అయ్యగారికి, వారి కుటుంబానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమంలో సింహబలిలోనే బైబుల్ చరిత్రను మీకు మేము అందిస్తున్నాం. అవును, మరి అశేష తెలుగు టీవీ పరీక్ష ఆశయాలు ఈ కృపా ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విని దైవాశీస్సులు పొందుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నా. అవునండి, వినరా సోదర సంసోన చరితము వేణుల విందుగాను సోదర సంసోన చరితం వీణుల విందుగానో వెళ్ళి అదిగో పాపత్వలై పరమేశ్వరుని తాపు తొలిగినారే రక్షకుని భజనలు మాది నిన్నె బొల్గెనయ్యా అదిగో మిత్రమా, ఇస్రాయేలి మరణ యెహోవా దృష్టికి దోషులుగాక మరణ అంటున్నావు ఇంతకు ముందు ఎప్పుడు యారు ఎలా అయ్యారు? అనేక పర్యాయములు దేవునికి కోపం రప్పించారు. త్రాగుడు, జోదము, వ్యభిచారము, మోసము, లోపము, డంబము, అహంకారము, విగ్రహారాధకలోనే నిజ రక్షకుడు యెహోవా దేవుని మరిచిపోయి అన్యుల వలె జీవిస్తున్న ఆ ప్రజల దేవుని దృష్టికి దోషులు ఎంచబడి వారిని శపించి 40 సంవత్సరముల అన్యులైన ఫిలిస్తీన్ల చేతికి దాసత్వానికి అప్పగించాడు యెహోవా దేవుడు. అయితే ఆ 40 సంవత్సరముల్లో ఇశ్రాయేలు జీవిత
విధానం ఎలా ఉన్నది అయ్యా? ఎలా ఉందండి? అదిగో చూడండి అయ్యా, ఇశ్రాయేలీయుల బంట్రోతులు కొరడాలు పట్టుకొని ఈ మధ్య ఇశ్రాయేలు ప్రజలను ఎలా వేధిస్తూ బాధిస్తున్నారు. ఎక్కడ చూసిన ఇశ్రాయేలీయులు చాకిరి మట్టి పనులతో స్వత్తమునందు మగ్గుతుండెలయ్యా దేవానందనా. ఈ విధంగా వెట్టి సాగిరి బాధస్థలతో మ్రగ్గిపోతూ ఇశ్రాయేలులో సాగిరి చేయలేక బాధలు వహింపలేక వహింపలేక అందరూ ఒక చోట కూడి దేవాది దేవుని యెహోవాని ప్రార్థించి అడుగుతూ ఉన్నారట. అయ్యో దేవా తండ్రి, ఎన్నాళ్ళు ఈ కష్టాలు? అవును, ఎన్నెళ్ళి కన్నీళ్ళు? అవును, ఇలా మా జీవితాలన్నీ కూడా ఈ దుర్భరమైన జీవితాలు కష్టంలో కడలి కలిసిపోతున్నాయి దేవా. మాకు విముక్తి లేదా తండ్రి అని అందరికి చోట కూడి కూడి విరిగి నగిలిన హృదయంతో పశ్చాత్తాపంతో కన్నీటితో మహానతుడిని హోదీని ప్రార్థిస్తూ ఉన్నారు. దేవా కష్టకాలమున దేవా కరుణ చూపారవా. తందానా దేవానందనా, అయ్యో తందానా దేవానందనా, చాకిరి మట్టి పనులు చేయలేమో తండ్రి. తందానా దేవానందనా, అయ్యో తందానా దేవానందనా, కరుణామయుడా నీదు కావాలి కావాలన్నారా. తందానా దేవానందనా, అయ్యో తందానా దేవానందనా, దేవా వారి ప్రార్థన నా దేవుడు యెహోవా ప్రేమతండి. వారిలోనండి ఒక బలశాలిని లేవనెత్తాడు, వారిని రక్షించడు కొరకై. ఎవరా బలశాలి? ఎక్కడ పుట్టాడు? వారి గోత్రం ఏమిటి? అతడే మన కథానాయకుడైన సంసోను సోదర. సంసోను అంటే సామాన్యుడు కాదు, మరి సింహబలుడు. నక్కల ధొర ఫిలిస్తీన్ల గుండెల దడ పుట్టించిన వీర శౌర్య పరిక్రమాలు కలిగిన వీరాది వీరుడు పరిక్రమద్దుడు ఆ సంసోను. ఆ సంసోను చరిత్ర ఎలాంటిది ఆయన? ఆ సంసోను ఎవరయ్యా? మురుగుని జోర్య పట్టణం అరే మనోహయ్య దేహం భార్యతో కలిసి కాపురంబులు అయితే మిత్రమా, అయ్యా ఆ ఎక్కడ నుండి జోరు ఎప్పటి నివాసుడు అండి దారు వంశస్థుడి మనోహ అండి అతని భార్య మనోరమ ఇద్దరు కలిసి అన్యోన్యంగా దేవుని ఎందు భక్తి శ్వాసము కలిగి జీవిస్తున్నారు. ఆ యొక్క మనోరమ దేవుని నమ్ముకొని నమ్ముకొని దేవుని ఏడల భక్తి శ్రద్ధలతో నిత్యము నేను ప్రార్థిస్తూ మరి ఎటువంటి కల్మషములు కూడా మారు మనసు పొంది జీవిస్తుందిరా. అన్నయ్య మారు మనసు అంటున్నావు, మాయావిడ మారు మనసు పొందిందిరా. ఏమిటి మీ ఆవిడ మారు మనసు పొందింది? బెదరు మాయావిడ మారు మనసు పొందింది కానీ మాయావిడ పోసే పాలు మొత్తం మరి మారు మనసు మారు మనసు మారు మనసే. ఇంటి ఎదురోళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఇల్లన్న వదిలిపెట్టాలి, ఊరన్న వదిలిపెట్టాలి. ఎందుకని మిత్రమా? మారు మనసు. ఒరే మరి మారు మనసు. అది మారు మనసు కదా అయినా, మరి అల్ప విశ్వాసులు అని మీరు మరి శ్వాసముతో జీవించాలంటే అయ్యా ఆ మనోరమ్మ ఇవని కాలం ముందు సంతానం లేక
ఎన్నో నోబులను సిన్న వ్రతాలు ఆచరించేందుకు పూజలు చేసినప్పటికీ ఈ లోకంలో ఎటువంటి ఫలితము లేక నిజ రక్షకుడిని హోదేవుడి నిజమైన తండ్రి ఆ తండ్రి అడిగిన వారికి ఇస్తాడు, వెతికిన వారికి దొరుకుతాడు, తీస్తాడు అని తెలుసుకున్న ఆ దంపతులిద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో మోకరించి పరమ తండ్రికి ప్రార్థిస్తున్నారు, ఓ దేవా సంతో లేక మేమింత కాలము బ్రతుకుచుంటి మయ్యా తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా ఈ చిత్తమయ్యతో దేవా ఒక్క బిడ్డని ఆరవా తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా కరుణామయుని శరణు వేడినారే తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా ఇలా చేశారండి. ఈ లోకములో మరి ఎన్ని పూజలు పునిస్కారాలు చేసినా ఇవన్నీ కూడా వ్యర్థమని తెలుసుకుని నిజ రక్షకుడు యెహోవా తండ్రి, ఈ సర్వ మానవాళికి రక్షకుడు, సర్వ మానవులను రక్షించే ఒక ప్రభు ఆదిత్యపడి మహోన్నతుడు పరమ తండ్రిని తెలుసుకున్న వారు మారు మనసుని జీవిస్తుండగా ఒకనాడు సమయమున దేవాది దేవుడు ఆమెకు ఒక వర్తమానం పంపాలని దైవదూతను మా దాపనగా పంపించాడు. పంపించి అమ్మా నీ గర్భం ఫలించి నీ గర్భమునకు సుతుడు కలుగుతాడు, అతడు ఫిలిస్తీన్ల భార్యని సరైన రక్షిస్తాడు అని మాటలు చెప్పగా ఆమెది కలేమో అనుకున్నది కానీ అంతగా పట్టించుకోలేదు. అది అయితే మరి ఒకనాడు భార్య భర్తలు ఇద్దరు కూడా పొలం వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటుండగా భర్త గారు మనోహర్ దూర ప్రాంతం ఉన్నాడు, ఈవిడ పొలం గట్టి మీద కూర్చొని ఒంటరిగా ఉన్న సమయమున దేవుని దూత వచ్చారయ్యా మెరుపు వేగము తందానా దేవనందన ఒక్క కార్యం ఇతడు నిలిచిన తానా తందానా దేవనందన ఆ గగం నుండి పరిశుద్ధాత్మ దేవాది దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా దైవదూత అండి ఆ మనోర వైద్యుడు నిలవబడి ధన్యురాలు అమ్మా స్వామి స్త్రీలందరూ నీవు ధన్యురాలు. ఎవరు స్వామి? నీ గర్భము ఫలించి నీ గర్భమున సుతుడు పుట్టాడు, అతడు మహాబలశాలి అయి ఫిలిస్తీన్ల వారి నుండి ఇశ్రాయేలును రక్షించిన నాయకుడు, ఒక న్యాయాధిపతి నీ దేవుడు, ఎందుకునే నీ గర్భాన పుట్టిస్తున్నాడు స్వామి? అది దేవుని చిత్తం. నీవు గర్భవతిగా ఉన్న వేళ ద్రాక్ష రసమును త్రాగకూడదు, సేవించవలదు, ప్రార్థన చేయవలేనమ్మా, పవిత్రమైనది ఏది తినకు, మంగళ కత్తి వేయకు, క్షవరంబలు చేయరాదమ్మా, వాళ్ళని కక్కడ బలము తరిగిపోవలము, తల్లి స్వామి నీ విగర్భం తరిగిన నాడు నుండి నాటి నుంచి మొత్తం కలిగిన ద్రాక్షరసమనే మధ్యమనే ఏమి సేవించకూడదు, అపవిత్రమైనవి ఏమి తినకూడదు, నీతి నియమాలతో మెలగాలి స్వామి. అంతేకాదు తల్లి, బాబు జన్మించిన నుండి తిరిగి దేవునవుతగా చేర్చబడే వరకు తలపై మంగళ కత్తి వేసి క్షవరంబలు చేయకూడదు, అలా చేస్తే బలము తరిగిపోయి బాలిసగా మిగిలిపోతా స్వామి. మొత్తొచ్చే పానీయాలు ఏమి తాకూడదు, తీగల్లో అది కూడా తాకూడదా? సరే స్వామి నువ్వు చెప్పాలే కానీ మీరు చెప్పిన ప్రకారంగా నియమనిష్ఠులతో జీవించాలి. ఈ మాటలు విన్న తల్లి బహు సంబరపడి ఈ శుభవర్తమానాన్ని పరుగుదు వెళ్ళిన భర్తగా చెప్పాలని సర్వేగమున ధోరణ భర్త దాపతికి వెళ్ళి ఏమండి దేవి 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 ఏమిటి ఏమిటి సంతోషంగా ఉన్నావు ఏమిటి? ఆనాడు నాకు కనిపించిన దైవజనుడు ఈ పొలంలో ఒంటరి పొందిన వేళ నాకు మళ్ళీ కనిపించాడు. చాలేవు నా గర్భం ఫలిస్తుంది ఈ టైంలో ఆ బాబు నీకు దైవజనుడు కనిపించాడా? నేను అమ్మను
నేను అమ్మనికి అప్పుతున్నాను, మీరు నాన్నకి అప్పుతున్నారు. మరియా చూడు, నీకు చెప్పిన దైవజనుడు ఎవరో వచ్చి నాతో చెప్పితేనే నమ్ముతా. సరే కదా, అది చెప్పగా వెంటనే తన భర్తను తీసుకున్న దైవజనుడు దాపదకి వచ్చి వచ్చి ప్రార్థించగా ఆ దైవజనుడు ప్రత్యక్షమయ్యాడండి. మనహ స్వామి, నీ భార్యకు చెప్పినంతా యథార్థమే, అలా జరుగుతుంది దేవుని యొక్క చిత్తం. స్వామి, ఇంతటి శుభవర్తమానం చెప్పిన మీకు చిన్న విందు చేయాలని కోరిక ఉన్నది. స్వామి, మీరు చెప్పిన విధంగా మా గర్భవతి బాలుడే పుట్టి పుట్టి అతడు ఫిలిస్తీన్లకు శత్రువుగా అంటే ఇస్రాయేల్ రక్షకుడిగా మాకు ఉంటే ఉంటే ఒకవేళ సమీపంలో నిన్ను పిలిచి మేము చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం. ఇంతకు నీ పేరేమిటయ్యా, నీవెక్కడుంటావు అన్నాడండి మనహగారు. అది నాయన స్వామి, నా పేరు చెప్పసక్యం కానిది. నీవు ఏదైనా ఏను ఉద్దేశించగలా, అది యెహోవా దేవునికి చెల్లించు. నీవు నీ ఇంట భోజనం చిత్తపరిచినను నేను కాను. అది చెప్పగా ఆ మనోహ చూడండి అండి, రాతి మీద ఒక బలిపీఠం ఏర్పాటు చేసి బలమైన మేక పిల్లను తెచ్చి వధించి ఆ రాతి బండ మీద మోకరించి మహోన్నతుడి దేవుని ప్రార్థించగా ఎలా ఉన్నదయ్యా గగనమండి నాయనా ఎప్పుడైతే ఆ గగ్గర నుండి పరిశుద్ధాత్మ వచ్చి ఆ బండ మీద ఉన్నటువంటి ఆ బలిపీఠ మీద మంత్రం దహించి వేసి వెళ్లిపోతుండే బగబగ మండితో ఆ మంటల్లో దైవజనుడు తెల్లని ప్రశస్త వస్త్రములు ధరించిన ఆ దైవదూత నిలబడి వెళ్లిపోతున్నాడు. ఆకాశం ఆరోహణం అయిపోతున్నాడు. అది చూశారండి భార్య భర్తలు ఇద్దరు కూడా కన్నులు గిరగిరా క్షణకాలంలో వారికి ఎక్కడ అంతుపడ్డది, చీకటి అంధకారంలో ఉన్నారు. అది ఏమండి, ఎక్కడున్నారండి, కళ్ళు కనిపించట్లేదు. దేవుని యొక్క వెలుగును చూసాం మనం, ఇక బ్రతకమేమో. దేవుని యొక్క వెలుగును చూసిన వాళ్ళు బ్రతకరాత, మనం చచ్చిపోతామేమో. ఇది దేవుని యొక్క వెలుగు లేదండి నాటి నుండి ఎందుకు చనిపోతాం. దేవుడు ఇంత కార్యాన్ని మనం వేధించాడు, ఇది నెరవేరాలంటే దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. కానీ మనం మరణించాము. ఓ తండ్రి, నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదనే బ్రతుకలేను, నీ కృపలేనిదనే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, లేనిదనే బ్రతుకలేను, నీ కృపలేనిదనే బ్రతుకలే అని దేవాదిదేవుని నిత్యము కూడా ఆయన కృపలో జీవిస్తూ చూస్తారండి, ఆయన ఆరాధిస్తున్నారు. అప్పటికి వారు వయసు పైబడిపోయి మరి మనోరమకు చూస్తే 60 సంవత్సరాలు మనోహ గారి 70 సంవత్సరాల వయసు వృద్ధాప్యం భయపడిన వేళ దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేశాడు వారి జీవితంలో. ఆ సమీపన తల్లి గర్భము ఫలించింది, ఆమె గర్భము పండి నెల వెంట నెల నెల వెంట నెల చక్కగా గడిచిపోతూ తొమ్మిది మాసములు నిండిన వేళ ఆ వయసు వెళ్ళిన తల్లి ప్రసవ వేదనకు తట్టుకోలేక బాధపడుతూ అయ్యో తందానా దేవానందనా యోహోవ దేవ నా ప్రకజేరవయ్యా అవునయ్యా దేవా, ఈ పెద్ద వయసులో పోయే వారమున నాకు గర్భఫలమును అనుగ్రహిస్తున్నావు, నాకు శక్తి సాలదు, నీ శక్తి మహిమను నీ దీవెనలను నాపై దండిగా ఉంచమని దేవాదిదేవిని ప్రార్థించగా ఆమె కలలు పండగ ఆమెకు నెలలు చక్కని తనయుడు పెట్టాడే తల్లికి చక్కని
సృష్టిలో ఉన్న పులి బిడ్డ చందమున పక్కన దబ్బాడ తల్లి తండ్రి కుల కోడి బంధువుల కనుల పండుగాయే అండి. అయ్యా దేవాధిపతి మహిమ ప్రభావన దేవుని ఇచ్చలేని ఆశీస్సులు తండ్రిగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి కష్ట నష్టము లేకుండా తల్లి ఒక శుభ గడిగినందు సాకని సుఖ ప్రసవం కలిగి పండు లాంటి అబ్బాయి పుట్టాడు. బాబు జన్మించాడు మా వాడు పుట్టాడు. ఏంటి మీ వాడు పుట్టాడా? నాకు బాబు పుట్టాడు. అలాగా ఆడు పుట్టి మీద భూమి భూమి మీద పడ్డాడో లేదో నక్క నవ్వింది, కుక్క కూసింది, కొంగ కోలాట వేసింది, చాబోయ్ చెట్టు ఎక్కింది, 600 గడప అవాంతగా పడిపోయింది. అలాంటి వాడే కాదురా, మరి దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి కారణ జన్మడిగా లోకానికి వచ్చాడు బాబు. ఎలా ఉన్నాడు? పురాతురేది విగ్రహాన్ని చదవన 16 కళలు ఉంటుబడుతున్న మేలిమి బంగారం ప్రభాకర్ని ఉన్నాడు బాలుడు. సూపర్లకు ఎంత ఆనందంగా అలాంటి కర్మగా ఉన్నాడు. మరియు బాబుకి సంసాను అని పేరు పెట్టారు. ఏది తెగుల్లో పెట్టారు? హిందీలో పేరు పెట్టారు. మావాళ్ళు మావాడికి పెట్టాను నేను. ఏమని? ఇంగ్లీష్ లో పెట్టాను. ఏమని పెట్టావు? రైస్ పీస్ కింగ్. రైస్ పీస్ కింగ్. అలాంటి పేరు కాదు మిత్రమా. అయ్యా సంసాను అని చక్కని పేరు పెట్టారు మిత్రం. అవునా? సరే సంవత్సరం దినదిన ప్రవర్ధమని దేవుని గుర్రలు అంత వాడు ఇంత వాడిగా బాలప్రాణం బాలప్రాణం 5 వయసులో ఉన్నప్పుడు పాఠశాలకు తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులు ఆ ప్లీజ్ చదువు సంగలే కదండి ఆడబాటల్లో తెలివి తేటల్లో క్రైస్తవుడు అంటే ఇంత తెలివిగా ఉంటాడా? అవునా? ఇంత గొప్పగా ఉంటాడా? ఇంత అమోఘమైన ప్రతిభాషాల అని ఆశ్చర్యపరుస్తున్నాడు పిలిస్తే సంసం. అందే కదా సంసోను అన్ని ఆటలలో సోదరా సంతోనే వాడుచుండడరాడురా చిత్రము కలతో నాయన చెమడలు పట్టించాడంతా. ఏదైనా ఒక పందెం పెట్టుకుందాం. అవును బొంగరాల ఆడి ఈ ఆటలో నెలగొట్టాలి. ఓడిపోయిన వారు పాఠశాలను బయటికి వెళ్ళాలి, గెలిచిన మాత్రమే చదువుకోవాలి అది అని శరద పెట్టి ఆటలు ఆడుతూ ఉండగా అది ఆ బంగారాలు తీసుకుని వచ్చారు పిలిస్తే విద్యార్థులు. సంతోను అండి వారి దాపునికి వచ్చాడు. బొంగరం లేదండి పేదవాడు కదా. అవును సంసాను మాకైతే బంగారాలు ఉన్నాయి, నీకు బంగారం లేదుగా. ఒక్క బంగారం ఏమన్నానయ్య? మాకు ఆడుకో మళ్ళీ మీకు ఇచ్చి వెళ్ళిపోతాను. బంగారం నీకు ఇచ్చి మేము తిరిగామా? మాకుండదే ఒక్క బంగారం ఏమో
అని చెప్పగా ఆవేశం చూసిన సంసోను నాలుగు దిక్కుల పరికించి చూసి చూసి కొండ దాముకు వెళ్ళి రాజ్య బండను తెచ్చి పట్టి బండ మీద బండ వేసి బంగారమ్మగా రుద్ది రుద్ది దానికి జాలల పసి వారి మధ్యకు వచ్చి అన్నా రండి 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 ఓ ఎన్నలారుగా ఆడిదమన్నాడే ఓహో బంగారమ్మలు ఆడిదనన్నాడయ్యా మనయా తేలిక బంగారాలు సంసోను పెద్ద రాయి నెత్తి మీద పెట్టుకొచ్చిండు అది ఎవడి మీద పడేసిన వాళ్ళు చత్తారు సంసోను బంగారం ఏరే ఏమన్నాం మన బంగారాలు మొత్తం ఆ పక్కేద్దాం అది ఆటలో వారి అందరూ చిత్తి చిత్తిగా ఓడించి సంసోను విజయాన్ని పొంది ఇప్పుడు ఎవరు గెలిచారు నువ్వే గెలిచిన మేమే ఓడిపోయి నువ్వే గెలిచిన మేమే ఓడిపోయి దేవుని శక్తి ముందు దుష్ట శక్తి ఏ నాటికైనా ఓటమి పాలు కాగదప్పదు దేవుని శక్తి ముందు ఏ శక్తి అయినా మరి తలవంచక తప్పదు అవునా అవును సరే అని అందరికి కూడా అవమానంతో తలదించుకుంటే అండి పొద్దున్నయ్య మీరు చదువుకోండి ప్రయోజకులు కండి నేను వెళ్ళి మా నాన్న లోపల వెళ్ళి నా పనులు నేను చేసుకుంటాను అని చెప్పి అది వెండి పాఠశాల విడిచిన సంసోను తల్లిదండ్రులు ఉన్న జోరియాకి వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గర ఉండి కుమారా ఈ లోకములకు దేవుడు నన్ను ఎందుకైతే పంపించాడు ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నా జాతి ప్రజలను రక్షించడానికి నేను కార్యసిద్ధం బయలుదేరి వెళుతున్నాను కుమారా నన్ను కుమారా తూర్పుకు వెళ్ళు పడమరకు వెళ్ళు వెళ్ళు దక్షిణానికి వెళ్ళు కానీ ఉత్తర దిక్కుకు మాత్రం వెళ్ళొద్దు వెళ్ళొద్దు అది చెప్పగా అటు మన జాతి శత్రువులు ఫిలిస్తీన్లు ఉన్నారు చెప్పి ఏమైనా నీకు హాని కలిగిస్తారో భయంగా ఉందని తల్లి చెప్పిన మాట లెక్క చేయకుండా చూస్తారండి అయ్యా ఈనాడు యూత్ అంతే దేన్నైనా ఎదిరించగలమని వారిలో ధైర్యం శక్తి ఉంటాయి అది కానీ ఆ అపాయం అనేది ఎదురైనప్పుడే తెలుస్తుంది అవునవును కనుక తల్లి మాట పెడచెమని పెట్టి ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు కోట దుర్గములు కొంది దాటినాడే బయలుదేరి తిమ్మాత్తునకు చేరగలిగినాడ అలా తల్లి మాట మీద కూడా కారాదీక్ష పడి అనేక కొండలి కోనలు ఎడారులు దుర్గస్తంభములు దాటి కొల్లలుగా నల్లి బిల్లిగా అల్లి కొన్ని అడవులను తొలగదోసుకుని తిమ్నాత్తుకు చేరుకున్నాడు ఆ మహానగరాన్ని చూశాడు చూశాడు ఎంత స్వభావం ఎంత గొప్పగా ఉన్నది ఈ ఫిలిస్తీన్ల రాజ్యము ఇది ధనవంతుల రాజ్యం ఇక్కడ పూరి గుడిసె కూడా లేదు పేదవాడు లేడు అవును అందరూ ధనికులే ధనవంతుల రాజ్యం ఆకాశవేడి గోప్రబలు శిల్ప సౌందర్యములు అవిశాలమైన వీధి ఆ భవనములు ప్రహారములు చూడగా ఆహ్లాదంగా ఆనందంగా ఉన్న సంసోను అయ్యా ఆ ప్రవీధుల్లో వెళుతుండగా ఒక ఫిలిస్తీ కాంతను చూస్తాడా ఎవరి మే సంధ్యారాగము తూపట్టు చంద్రబింబమంత అందము గలరై సూర్యుని అంత స్వచ్ఛ కలలు గలరై యోహిత సైయసమ భీకర రూపిణి అయినా ఎవరి మే
చేసుకోవాలని జాతి భేదం లేదు, మత భేదం లేదు, లేదు అంగీకాంత అయినా ఈమె నా భార్య కావాలని సూపులకు అండి ఆకర్షితుడై ఆమె అందాన్ని అందానికి ఆకర్షితుడై రెండు నిమిషాన్ని తల్లిదండ్రులు చెప్పాలని తిరిగి జోరియా నగరం తిరిగి వచ్చాడు. హత్యమునకు వెళ్ళానమ్మా, అరే రే తెల్లని బియ్యపు పల్లె వరస ఆకర్షించను తన్నాని తన్నానా, పెళ్లి చేయమని మనవి చేసిన అందరికి దయ్యందరి చెప్పగా అయ్యో ఆహా తల్లిదండ్రులు అన్నారు నాయన ఈ ఫిలిస్తీన్ల కాంతను పెళ్లి ఆడకూడదు, మనలో చాలా మంది ఉన్నారు అని వారిని పెళ్లి చేసుకోమని చెప్పితే చెప్పితే సంవత్సరం అంగీకరించలేదు. అందుకని కుమారుని మాట వినందున అది ఆ సంఘ పెద్దలు అయింది పంపించి పంపించి ఎప్పుడైతే ఆ ఇక్కడి తిమ్నాత్మక వెళ్ళారు ముందుగా అది మరి వెనక ఆలోచించాడు నిండిదాపున్నారు సంశయం. అవును అరే వెళ్ళిన వారు వెళ్ళినట్టుగా ఉన్నారు అది కనుక నేను వెళ్ళి సహాయం చేయకపోతే అండి వారికి వివరాలు అర్థం కావాలి అని త్వరగా వెళ్ళాలి వారిని కలుసుకొని ఆమెని చూపెట్టాలని అది అడ్డదాన్న బయలుదేరాడు. బయలుదేరి ఎలాగయ్యా పెద్ద మరి కొండ బండెలు మరి పటాపృక్షములు పెరిగి వేగినాడు అలా ఎప్పటిదే పెద్ద పద చెట్టు కొండ బండలు తొలగ రోజు కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ తిమదాత్త పులిమరలో రెండు కొడలు వచ్చిన కొదవ సింహమగడి గర్జన చేస్తూ వచ్చినట్ట ాడు ఆ సంసోను ఒకసారి ఆ సింహాన్ని చూసి దేవయ్యోవా అది చూడగా క్రూర ముఖము, నేను మానవ మాత్రుడు నా బలం సరిపోదు దాన్ని పోరాడి జయించడం నా శక్తిశాలరా తండ్రి, నీవే నన్ను బలమతో నింపు నా తండ్రి. యోహోవా దేవా దేవాది దేవా యోహోవా దేవా దేవాది దేవా యోహోవా దేవా శక్తి లేని మామూలు మనిషిని యోహోవా దేవా దేవాది దేవా యోహోవా దేవా దేవాది దేవా యోహోవా దేవా నీదు బలముతో నన్ను నింపుము, నీదు బలముతో నన్ను నింపుము చీల్చదనయ్యా యోహోవా దేవా దేవాది దేవా యోహోవా దేవా దేవాది దేవా యోహోవా దేవా రెండు భాగములు చేశాడా మూడా మేలు బలాను దాదా దైవ బలము చేత ఆ సింహాన్ని పట్టి రెండు దవడు చేరి ద్రాక్ష బలి పొదలపై విస్తరి వేశాడు. సామాన్య మానవుడు మేకబలని చీరుతున్నారా దైవ బల సమయ సంసోను సింహాన్ని వధించి సింహ బలుడయ్యాడు మిత్రమా. సరే సరే అదిగో మిత్రమా బ్రహ్మాశైలరా మరి దేవుని యొక్క బలము చేత సింహాలు చీల్చుకునే శక్తి ఆహా సంసోనుకు ఉన్నది అంటే మరి నేటి ఉత్తరం కూడా దేవుని అన్న విశ్వాసముతో ఉండి దేవుని అన్న భక్తి శ్రద్ధలతో దేవుని ఉన్న భయభక్తులతో ఉంటే ఉంటే మనం కూడా సింహంలాగా పనిచేస్తాం. అందుకే ప్రతి మనిషి కూడా అండి చిట్టెలుకలా తినాలి సింహంలా పనిచేయాలి. ఏంటయ్యా చిట్టెలుకలా తినాలి సింహంలా పనిచేయాలి? ఏం కాదు ఏలికల ఏనుగులా బలవాలి. ఉపయోగం సింహాన్ని చీల్చి సింహబలుడిని బిరుదు పొందాడు సంసోన్ కనుక అటువంటి మరి బైబిల్ వీరుడు
సింహబలుడు నక్కలో ఉన్నది. నాటి నుండి నేటికి దైవ గ్రంథములు న్యాయాధిపతులు 13-14 అధ్యాయంలో ఆ వీర సంసోను యొక్క వీర చరిత్రను మరి అనేక సార్లు మనం వాక్య రూపంలో వింటున్నాం, పాటల రూపంలో ఉంటున్నావు, ఈనాడు జానపద కళా రూపమైన ఈ బుర్రకథ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి కార్యక్రమాన్ని ప్రయాసతోటి మీకు అందించాలని మంచి ఉద్దేశం తోటి దైవజనులు సహోదరులు రెవరండ్ కే జీవజలం అయ్య గారు, మరి కుమారులు, మరి అమ్మగారు ఎంతగానో ప్రోత్సహించి మారుమూలన ఉన్న మమ్మల్ని వెళ్ళేలోకి తీసుకుని వచ్చి అనేక ప్రజల మధ్య మీ యొక్క గానాన్ని మీ యొక్క నాట్యాన్ని మీ కళా ప్రదర్శన ఇచ్చి మరి అనేకులను ప్రభావితం చేసి దేవునిలోకి నడిపించడకు మీరు కూడా పని చేయాలని మరి వారి యొక్క ప్రేరేపణ వలన వారి మంచి మాటల వలన మారుమూలన ఉన్న మనం మరి ఈనాడు అనేక ప్రజల మధ్యకు ఈ యొక్క కృపా ఛానల్ ద్వారా మరి జిల్లాలోనే కాదండి, మరి అదే రాష్ట్రాల్లోనే కాదు, మరి ఈనాడు దేశ విదేశాల్లో కూడా అశేష తెలుగు ప్రేక్షకులు మరి దైవ సేవకులు దేవుని విశ్వాసులు ఎందరో ఈ కార్యక్రమంలో చూసి మరి కొందరైనా తమ హృదయాలను మార్చుకొని వారి జీవితాన్ని సరి చేసుకొని మరి దేవునిలోకి మరి వస్తూ అన్యజనులు కూడా ఈనాడు నడిపించబడి మరి అయ్యగారి ద్వారా మరి మంచి మార్గంలో నడుస్తున్నారు. చక్కని వాక్య సందేశం ఇక్కడ అందించడం జరుగుతుంది, మరి అనేకులకు మేలులు జరుగుతున్నాయి. ఈ యొక్క కృపా ఛానల్ ద్వారా అనేక మంది స్వార్థ సేవకులు పరిచయం అవుతున్నారు. కనుక ఈ యొక్క బ్రదర్స్ కు మరి ఇక్కడ మేనేజ్మెంట్ వారికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఒక్క వారు మీ ముందుకు ఇంకొక కళారూపంతో అంటే ఇంకొక మరో కథతోటి మీ ముందుకు వచ్చి మీ అందరికీ కూడా మా కళను అందిస్తామని మనవి చేసుకుంటూ మీ అందరికి వందనాలు. మరి సహోదరుడు మరి డోలక్ ఆర్టిస్ట్ డి నవీన్ కుమార్ తెల్లదొర గారు, అదే విధంగా మా కథలో ఆశయవంతగా ఇప్పటి వరకు మాతో కలిసి పాడిన నటించిన సహోదరుడు టి భూషణ్ గారు, అదే విధంగా నాతో రాజకీయవంతగా సహకరించిన సోదరుడు మరి ప్రొద్దుటూరి చౌదరి అలియాస్ నాని, మరి ఇప్పటి వరకు కూడా ఈ కథను నడిపించి మీకు అందించిన నేను బ్రదర్ పి దామోదర్ రావు అలియాస్ దానియేలు, మరి తెల్లదొరపల్లి విలేజ్ విసన్నపేట మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా. కనుక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మనం చేస్తూ మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు, ముందుగా అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికి మేము. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని దేవుని సెలవు తీసుకుంటున్నాం. అందరికి నమస్తే, జై హింద్.